ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి మరొకసారి వందనములు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులు మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమందు ఈ విధంగా మీ పాద సన్నిధిలో అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి మీ కుమారుని ద్వారా అద్భుతమైనటువంటి మాటలు వినడానికి, మేము నాయన నీ మాటల ద్వారా బలము పొందటానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మా ముందున్న సమయంలో మరికొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము పరిశీలిస్తుంటుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వింటున్న వారంతా మంచి మనసుతో ఈ మాటలను విని అంగీకరించి వారి బ్రతుకుల్లో ఈ మాటలను అన్వయించుకొని ఆ మాటల ప్రకారంగా జీవించి నీకిష్టమైన పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి నీ ఉన్న పరలోకాన్ని చేరుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించగలిగినట్లు తగిన జ్ఞానమును అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రిలారా, గతించిన వారమంతయు కూడా దేవుడు తన కృపలో మనలను కాపాడి మరొక దినములోనికి ఆయన మనలను తీసుకొచ్చాడు. ఆయన యొక్క అమూల్యమైన మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఆరోగ్యానికి అవసరమైనవి ఏవి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆరోగ్యానికి అవసరమైనవి ఏవి? ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మాటలు వింటూ మీ దగ్గర డైరీ ఉంటే, నోట్స్ ఉంటే అందులో చక్కగా వ్రాసుకోండి. వ్రాయబడినటువంటి మాటలను మరలా ఇంటి దగ్గర పరిశీలించండి. అప్పుడు మీకు చక్కగా ఈ వాక్యం అర్థమవుతుంది. ఆరోగ్యానికి అవసరమైనవి ఏవి? మనమంతా నేర్చుకోవలసినటువంటి పాఠం ఇది. ఎందుకంటే దేవుని పిల్లలంగా ఈ భూమి మీద దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాక్యాన్ని విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన మనకు చాలా బాధ్యతలను దేవుడు అనుగ్రహించాడు. ఏంటి మన మీద ఉన్న బాధ్యత అని మనం ఆలోచిస్తే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరున్న ప్రాంతంలోనే కాకుండా సర్వలోకములో ఉన్నటువంటి మనుషుల యొద్దకు వెళ్ళాలి, మీ ద్వారా సువార్త ప్రకటించబడాలి అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, దేవుని మాటలు చెప్పాలి అంటే మనకు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం సహకరించాలి. ఆరోగ్యం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం, ఏ పని చేయలేం. చీకటిలో బ్రతుకుతున్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచింది ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, అంటే ఆయన గురించి సమాజంలో ప్రకటించడానికి. కనుక దేవుని పని చేయవలసినటువంటి మనకు ఆరోగ్యం ఎంతో అవసరం. ప్రతినిత్యము ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోవాలి మనం. ఆరోగ్యంగా ఉంటేనే దేవుని కోసం మనం కష్టపడగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం. మనం కష్టపడి సంపాదించి దేవుని కార్యక్రమాలకు ఇవ్వగలం. దేవుని పని జరగాలంటే ఆరోగ్యం కావాలి. మనం ఈ లోకంలో పుట్టిందే దేవుని పనుల కోసం. మన కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా ఈ భూమి మీద బ్రతికి ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకొని చనిపోవడానికి కాదు. దేవుని పని నిమిత్తం మనం ఈ లోకానికి వచ్చాం. దేవుని పని నిమిత్తమే మనకు ఆయుష్కాలం ఇవ్వబడింది. కనుక ఆ పనులు చేయాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. ప్రియమైన దేవుని వారలారా, ఆరోగ్యం లేకపోతే సమాజంలో మనకు ఒక విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఆరోగ్యం ఎంతో అవసరం.
ఆరోగ్యం కోల్పోయిన వారిని చూడండి, ఎవరు పట్టించుకోరు, వాళ్ళకు సరిగా విలువనివ్వరు ఎవరు. మనకు సమాజంలో ఒక గుర్తింపు గౌరవం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రపంచంలో చాలామందికి ఆస్తులు ఉన్నాయి, లక్షల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళ బ్రతుకులో ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేకుండా ఆస్తులుంటే ప్రయోజనం ఏంటి మీరు చెప్పండి? ఆరోగ్యం సరిగా లేదు, బోలెడంత ఆస్తి ఉంది, అనుభవించే అవకాశం కూడా ఉండదు. ఆరోగ్యం పోయినప్పుడు హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు ఏమంటారు, నీ దగ్గర బాగా డబ్బు ఉందని ఏది పెడితే తినకో, నువ్వు తినకూడను కొన్ని ఉన్నాయి, వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటేనే కొంతకాలం భూమి మీద ఉంటావని చెప్తాడు. ఈ మధ్యకాలంలో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు రిటైర్ అయినటువంటి టీచర్లు, వాళ్ళిద్దరు స్నేహితులు నా ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ సంభాషణ ఏంటంటే, రిటైర్ అయిన తర్వాత నీకెంత వచ్చింది, నీకెంత వచ్చిందని మాట్లాడుకుంటున్నా. ఒక వ్యక్తి అంటున్నాడు, ఎంత వచ్చినా ఏం ప్రయోజనం, లక్షల డబ్బు అయితే ఉంది కానీ ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మసాలాలు వద్దన్నాడు, కారం వద్దన్నాడు, ఉప్పు తినొద్దన్నాడు, పంచదార వద్దన్నాడు, పులుపు తగలొద్దన్నాడు, మరి ఏం తింటావు? ఆలోచించండి, డబ్బు బాగా ఉంది, లక్షల రూపాయల డబ్బు ఉంది, అనుభవించడానికి అవకాశం లేదు, తింటే చస్తాడు. చూసారా, ఈరోజు ప్రపంచంలో మనుషులకు డబ్బు ఉంది ఎంతోమందికి, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఆస్తులు లేకపోయినా ఆరోగ్యం కావాలి. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారని, తినే విషయంలో చాలా లిమిట్గా ఉంటాడు, ఏమేం తీసుకోవాలో అంత టైం టేబుల్ కరెక్ట్గా సిద్ధం చేసుకుంటాడు ఆయన. అందుకే ఇప్పటికి కూడా చూడండి, 70 సంవత్సరాల వరకు ఆయనకు దగ్గరగా వచ్చాడు, అయినా ఎంతో చక్కగా ఆరోగ్యంగా, ఎంతో చక్కని మరి స్వరంతో మనకు దేవుని వాక్యాన్ని వారు బోధించగలుగుతున్నారు. దేవుని పిల్లలంగా మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొంతకాలం దేవుని కోసం మనం కష్టపడగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే మన కుటుంబంలో కూడా మనకు గౌరవం ఉండదు, మన పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు, భార్య పట్టించుకోదు, బంధువులు మన యొద్దకు రారు, స్నేహం చేసేవాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరు. వీళ్ళంతా మన చుట్టూ ఎప్పుడు తిరుగుతారంటే, మన దగ్గర ఆస్తి ఉండాలి, దానితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నీ చుట్టూ తిరుగుతుంటారు, నువ్వు కావాలనుకుంటారు, నీతో స్నేహం చేస్తారు. అవి కోల్పోతే మనకు అసలు విలువనే ఇవ్వరండి. బైబిల్ గ్రంథంలో దేవుని కోసం గొప్పగా బ్రతికిన యోబు మనకు కనిపిస్తాడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, ఎంతో గొప్ప సాక్ష్యం. ఒకరోజు దేవుని యొక్క పరీక్షలో, అపవాది శోధనలో తనకున్న ఆస్తిని కోల్పోయాడు, ఆ తర్వాత ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఆస్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంతోమంది స్నేహితులు వచ్చిపోతూ ఉన్నారు, భార్య చక్కగా చూసుకుంటా ఉంది, పిల్లలు కూడా బాగా ప్రేమిస్తూ ఉన్నారు, బంధువులు కూడా చక్కగా వచ్చి వెళుతున్నారు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిపోయిందో పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ బాధలో, ఆ వేదనలో ఉన్నటువంటి యోబు ఏమంటున్నాడో బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 19:17-20 ఆరోగ్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో యోబు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినాలి. ఆరోగ్యం సహకరించడం లేదు, లేవలేని పరిస్థితి, పని చేయలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో యోబు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో చూడండి, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైపోయింది. మీరు చాలా మంచివారండి, మీరు చాలా ప్రేమ గలవారండి, నన్ను బాగా చూసుకుంటారండి, నాకు కావలసినవన్నీ ఇస్తుంటారండి అని చెప్పినటువంటి భార్యకు ఆయన ఊపిరి ఏమైపోయిందట, అసహ్యం, చీ దగ్గరకు రాకు అంటుందన్నమాట. తర్వాత చూడండి, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యంగా ఉంది. ఏమంటే ఆరోగ్యం పోయినప్పుడు వాసన అండి, వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని సెంట్లు కొట్టినా
వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల శరీరం కుళ్ళిపోతూ ఉంది, మాంసం కుళ్ళిపోతుంది, క్షీణించిపోతూ ఉంది. ఆకారం వాసన, నా వాసన నేను కనిన కుమారులకు అసహ్యంగా ఉంది, చిన్న పిల్లలు కూడా నన్ను తృణీకరిస్తున్నారు, చీపో మా దగ్గరకు రాకు అంటున్నారట. నేను లేచుట ఎవరైనా చూస్తే, ఎందుకంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పురుపులండి వాసనతో, నిజంగా పురుగు పట్టుంటుందేమో ఆ దేహం అని నేను అనుకుంటున్నానండి. అంత భయంకరమైన స్థితిలో యోగు ఉన్నాడు. నేను లేచుట చూచిన వారు ఆ బాలురు నా మీద దూషణలు పలుకుదురు అంటే తిట్టేస్తున్నారట. నా ప్రాణ స్నేహితులు అంటే క్లోజ్ ఫ్రెండ్స్, నా ప్రాణ స్నేహితులందరికీ నేను ఏమైపోయాను, అసహ్యుడని అయిపోయాను, దగ్గర కూడా రానివ్వట్లేదు నన్ను. నేను ప్రేమించాను ఒకప్పుడు, నేను ప్రేమించిన నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ఇంటి వారంతా నా మీద ఇప్పుడు ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. నా ఎముకలు నా చర్మముతో అంటుకొని ఉన్నాయి. అంటే చూశారండి, శరీరం అంతా కుళ్ళిపోయి క్షీణించిపోయి, శరీరం అంతా ఎముకలకు అంటుకొని పోయి సన్నగా కట్టెపుల్లలా తయారైపోయాడండి. దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు, అస్థి చర్మము మాత్రమే, దంతములు అంటే నోట్లో ఉన్న పండ్లు కనిపిస్తున్నాయి, చర్మం అంతా క్షీణించిపోయి ఎముకలకు అంటుకొని పోయింది, భయంకరమైన రూపంలోకి వెళ్ళిపోయాడు యోగు. చూసారా, ఇంతకుముందు ప్రేమించిన వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నారండి. ఈ వాక్యం చదివిన తర్వాత మీకేమర్థమవుతుంది, ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు మనకు ఎవరైనా విలువనివ్వాలంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం లేనప్పుడు కన్నబిడ్డలే మనల్ని పట్టించుకోరండి. చూసారా, మన తోడబుట్టిన వారు మనల్ని పట్టించుకోరు, భార్య పట్టించుకోదు, భర్త పట్టించుకోడు. ఆలోచించండి, మన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, పెద్ద పెద్ద సమస్యలు ఏర్పడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోగుకే కాదు అలాంటి గతి, రేపు ఆరోగ్యం క్షీణిస్తే మనకు కూడా ఇలాంటి గతి పడుతుందని దేవుడు ముందుగానే ఈ వాక్యాన్ని వ్రాయించాడు. ఆరోగ్యం చాలా అవసరమండి. గడియారంలో మూడు ముళ్ళులు ఉంటాయి, ఆ మూడు ముళ్ళులు చక్కగా తిరగాలి అంటే లోపల వ్యవస్థ బాగుండాలి. ఆ వ్యవస్థ పాడైపోయినప్పుడు ముళ్ళులు సరిగా తిరగవు. అలాగే మన కాళ్ళు, మన చేతులు, మన కళ్ళు, మన అవయవాలన్నీ చక్కగా పనిచేయాలి అంటే, మనం చురుగ్గా ఉండాలి అంటే ఆరోగ్యం, లోపల వ్యవస్థ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగోలేనప్పుడు కాళ్ళుండి నడవలేము, ఆరోగ్యం బాగోలేనప్పుడు చేతులుండి పనిచేయలేము, ఆరోగ్యం బాగలేనప్పుడు మన పనులే మనం చేసుకోలేనటువంటి పరిస్థితి. మనకొకరి సహాయం కావాలి. ఎంతకాలం సహాయం చేస్తారండి, ఎంతకాలం మనల్ని చూసుకుంటారు? ఆరోగ్యం కావాలి. ప్రేమైన దేవుని వారలారు, ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యం లేని వాడికి సమాజంలో గుర్తింపు, విలువ, గౌరవం, మర్యాద అనేది ఉండదు, ఇవన్నీ కోల్పోతాం మనం. మరి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న మనుషుల్ని ఆరోగ్యానికి అవసరమైనవి ఏవని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. టీవీలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, సుఖీ భవ అని, ఇక ఎన్నో కార్యక్రమాలు ఆరోగ్యాన్ని గురించి. దాదాపు అన్ని ఛానళ్ళలో ఉన్నవాళ్ళు చక్కగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్లను పిలిపించుకొని వాళ్ళ ఛానళ్ళలో కూర్చోబెట్టుకొని సమాజానికి ఆ రోగాల పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని తెలియజేయటం విస్తృతంగా మరి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారండి. సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు ఆరోగ్యాన్ని గురించి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? సలహాలు చెప్తున్నారు, వేళ్లకు భోజనం చేయాలి. ఆరోగ్యానికి అవసరమైనవి ఏవి అని మన లోకంలో ఉన్న వాళ్ళు అడిగితే, సమయానికి మీరు భోజనం చేయండి, సమయానికి కాస్తైనా, ఎక్కువగా తినకపోయినా ఆ సమయానికి కాస్తైనా రెండు ఇడ్లీ మందమైన కొంచెం ఏదైనా ఆహారం తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వేళ్లకు నిద్రపోండి, నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇంకా ఏం చెప్తున్నారు, కడుపు నిండా బాగా నీళ్లు త్రాగండి, రోజుకు 4-5, అవసరమైతే 6 లీటర్ల వరకు కూడా
చక్కగా నీళ్లు త్రాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారండి, వ్యాయామాలు చేయండి, ఆసనాలు వేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ఇది చేయటం వలన మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారని సలహాలు చెప్తున్నారు. మంచిదే, ఇవి అవసరమే, ఆరోగ్యానికి కొంత ఇవి అవసరమే. కానీ ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఈ ఆసనాలతో పాటు ఏమండి, ఈ ఆహార నియమాలతో పాటు మనం దేవుని యొక్క ఆజ్ఞలను కూడా గైకొనవలసి ఉంది. దేవుని శాసనాల ప్రకారంగా కూడా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకటం వలన ఆరోగ్యవంతులంగా ఉంటామండి. దేవుని వలనే మనకు ఆరోగ్యం. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకు తెలియజేశాడు. వాటిని గనక మనం చక్కగా పాటించగలిగితే ఆరోగ్యంగా ఆనందంగా దేవుని పనుల్లో మనం కొనసాగుతాం. ప్రియమైన దేవుని వారలారా, మన ఆరోగ్యానికి అవసరమైనవేవో బైబిల్లో దేవుడు చెప్పాడు, ఆజ్ఞలుగా ఇచ్చాడు. వాటిని చూద్దాం. మన ఆరోగ్యం కోసం దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి, ఆయన వ్రాయించిన శాసనాలేంటి, ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ప్రియులారా, ఆదికాండం మానవుల యొక్క ఆరోగ్యం కొరకు ప్రారంభం నుండి దేవుడు ఎలా శ్రద్ధ తీసుకున్నాడో, ఎలాంటి మాటలు చెబుతున్నాడో ఒక్కసారి బైబిల్లో మీరు చూడండి. ఆదికాండము 1:28 చదవండి. ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. ఇది ఆజ్ఞ కదండి, ఇదే దేవుడు మనుషులకు ఇస్తున్న ఆజ్ఞ. బాగా వినాలి, దేవుని శాసనం ఇది. దీని వెనక దేవుని ఆలోచన ఏంటో తెలుసా, నా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, దేవుడు వారిని ఆశీర్వదించను అని చదివాం మనం. ఎవరండి వారిని అంటే, ఎవరిని చెప్పాలి వారిని అంటే? హవ్వలేదు అక్కడ. ఆదికాండం 1 హవ్వం ఎక్కడుంది? 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును చేదును అనుకున్నాడు. మరి 1 వారిని అనే పదాన్ని ప్రయోగించాడు. వారెవరు అని మనం ఆలోచిస్తే ఆదాములోనే హవ్వ ఉంది, హవ్వలోనే మనం ఉన్నాం. అవునా, ఆదాములోనే మనమంతా ఉన్నాం. ఆలోచించండి ప్రియులారా, బైబిల్లో ఏముంది, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని మనం చదువుతున్నాం. బాగా వినాలి, యావత్తు భూమి మీద అంటే దేవుడు కలిగించిన ఈ భూమి మొత్తము మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇంతకీ దేవుని సంకల్పం ఏంటి మన పట్ల అంటే, ఆయన కలిగించిన భూమి మొత్తము మీద తన పిల్లలైన మనం కాపురం ఉండాలట. అందుకే ఆదామును, ఆ రోజు ఆదాములో ఉన్న మనందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించను, మాట చూడండి ఎంత బాగుందో. దేవుడు వారిని అంటే ఆదాములో మనం కూడా ఉన్నాం. ఏమండి, ఈ ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎలాగా? మీరు ఫలించండి, చూసారా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. చూసారా, అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా, ఆయన కలిగించిన భూమి మొత్తము మీద మనుషులు విస్తరించాలి, భూమిని నిండించండి, దాని మీద మీరు విస్తరించండి అన్నాడండి. ఎందుకు విస్తరించాలి భూమి మొత్తం మీద? ఒకే చోట ఉండొచ్చు కదా. భూమి మీదకి వచ్చిన మానవులు, ఆదాము నుండి వచ్చిన మనుషులు ఒకే చోట ఉండవచ్చు కదా. భూమి మొత్తము మీద ఎందుకు విస్తరించాలి? యావత్తు భూమి మీద కాపురం ఎందుకు ఉండాలి అని మనం ఆలోచిస్తే, అందరం ఒకే చోట ఉంటే ఆరోగ్యంగా ఉండలేము. ఏమండి, ఎక్కడ కూర్చున్న మనం అంతా ఇక్కడే ఉంటున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటాం మనం? ఏదో ఆరాధన అయిపోయేంత వరకు మనం ఉంటాం. ఇక ఎప్పుడు ఇదే బిల్డింగ్లో మనం ఉంటూ ఉంటే, అందరం ఇలా కలిసి ఉంటే, కొద్ది రోజులకు 4-5 తర్వాత వాంతులు, విరోచనాలు మొత్తం స్టార్ట్ అయిపోతాయి. నిజమండి, ఆ మధ్యకాలంలో 1,000 సేవకులకు ఒక సెమినార్ ఏర్పాటు చేశారండి. అందరికీ ఒకే హాలు, పెద్ద హాల్, అందరికీ తలా ఒక మంచం, అక్కడే భోజనాలు, అక్కడే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారండి. 2-3 రోజులు, 3 రోజుల తర్వాత ఒకడికి వాంతులు,
ఒకళ్ళకి విరోచనాలు, ఒకళ్ళకి జ్వరం, మొత్తం పట్టేసే రోగాలు. ఇక అలాంటి సెమినారు వారం కాదు 2 వారాలు కనుక జరిగితే మంచాల మీద ఇంటికి తీసుకురావడం పార్సల్ చేసుకొని. చూసారా, అందరం ఒకే చోట ఉండకూడదు. మీరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చూడండి, మనం చూసామనుకుంటాం పెద్ద పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్లు చూసి ఆహా ఎంత రాజ్యాలైపు అనుకుంటాం వాళ్ళని చూసి. ఏమి లేవు, పక్క ఆరోగ్యం సరిగా ఉండలేరు వాళ్ళు. అపార్ట్మెంటుల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదండి. అందుకే ఎక్కువగా పట్టణాల్లో ఉండడానికి కూడా చాలామంది ఇష్టపడక పల్లెల్లో ఉండాలని ఇష్టపడతూ ఉంటారు. మంచి వాతావరణం, మంచి వాతావరణం అండి. అపార్ట్మెంట్లు చూసి అందులో ఉండాలని కోరుకోకండి. ఒకవేళ చిన్న భూకంపం వచ్చిందంటే మొత్తం అపార్ట్మెంట్ అంతా ఏమైపోద్ది, కూలిపోద్ది. ఏ పాతకు అపార్ట్ పీకటమే. చిన్న పూరింట్లో ఉన్న మనమైన శవమైనా దొరుకుద్ది, కానీ మనం చస్తే వాళ్ళ శవం కూడా దొరకదు. అందులో నలిగిపోయి నుజ్జైపోయి ఏదో ఒక కాలో చేయో తీసుకొచ్చి ఆ భూస్థాపన కార్యక్రమాలు జరిగించాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లో ఉన్నారంటే ఏ పాతకు ఆ పాత ఊడిపోద్ది అన్నమాట. చిన్న ప్రకంపన భూమిలో ఏర్పడితే చాలు, గుండెలు అవిసిపోతుంటాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చిన్న శబ్దం అయిందంటే చాలు, నిద్రపోలేరండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందరం ఒకే చోట ఉండకూడదు. దేవుడు మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి మీరు నాయన ఒకే చోట ఉండకుండా యావత్తు భూమి మీదకు వెళ్ళాలి. మీరు యావత్తు భూమి మీదకు వెళ్ళి మీరు కాపురం ఉండండి, ఒకే చోట ఉండకండి అన్నాడండి. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు, దేవుని మాటకి ఎప్పుడు వ్యతిరేకంగానే బ్రతుకుతారు. ఆ రోజుల్లో ఏమండి, నోవహు జలప్రలయం తర్వాత నోవహు కుటుంబం ద్వారా భూమి మీద విస్తరించినటువంటి ఆ జనం దేవుని సంకల్పాన్ని మీరి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? భూమి మీద మనమంతా విస్తరించొద్దు, అందరం ఒకే చోట ఉండాలి, అందరం ఒకే చోట కాపురం ఉందామని చెప్పి గోపురం కట్టడం ప్రారంభించారు. యావత్తు భూమి మీద కాపురం ఉండయ్యా అని దేవుడు చెప్తే యావత్తు భూమి మీద మేము వెళ్ళము, అందరం ఒకే చోట ఉండడానికి మేము గోపురం కట్టుకుంటామని గోపురం స్టార్ట్ చేశారు. అదే బాబేలు గోపురం. వాళ్ళ ఆలోచనలు చూడండి. ఆదికాండము 11:4 చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. ఆదికాండము 11:4 మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా. చూసారండి, దేవుడేమనుకున్నాడు, యావత్తు భూమి మీదకు వెళ్ళాలి నా పిల్లలు, భూమి మొత్తం మీద అక్కడక్కడ కాపురం ఉంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు చెప్తే వీళ్ళు ఏమంటున్నారు, భూమి ఎందంతటా మనము చెదిరిపోకుండా. దేవుని ఆలోచన చూడండి, వీళ్ళ ఆలోచన చూడండి. వీళ్ళందరూ దేవుని ఆలోచనకు భిన్నంగా ఉన్నారు. మనము ఒక పట్టణమును ఆకాశమున కంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని ప్రారంభమయ్యారండి. వాళ్ళు అనుకోవడమే కాదు, పని కూడా ప్రారంభించారు. ఆ మనుషులు చేస్తున్న పనిని చూడడానికి దేవుడు ఆశపడ్డాడు, చూశాడు, బాధపడ్డాడు. అప్పుడు ఆయన అంటాడు, మనము దిగిపోయి వారి ఆలోచన ఒకరికొకరు అర్థం కాకుండా, వాళ్ళ మాటలు అర్థం కాకుండా వాళ్ళ భాషను ఏం చేయాలనుకున్నాడు దేవుడు, తారుమారు చేయాలి అంటున్నాడు. మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండి అని అంటున్నాడు తండ్రి. ఆలోచించండి, ఎందుకు అక్కడ భాషలు తారుమారయ్యాయి? అసలు ఎందుకు ఆ గోపురం పూర్తయిందా అంటే అది ఆగిపోయిందండి. ఆ గోపురం కట్టబడకుండా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు, భాషలు తారుమారు చేశాడట అక్కడ. అంటే భాష ఒకడు భాష ఒకడికి అర్థం కావట్లేదు. ఇటుక ఇవ్వమంటే కీలిస్తున్నాడు, కీలివ్వమంటే ఇటుకేస్తున్నాడు గోడవలు. వాడి మాట ఎవరికి అర్థమవుతుందో వాళ్ళంతా ఒక ప్రక్కకు వెళ్ళిపోయారు, వీడి మాట ఎవరికి అర్థమవుతుందో వీళ్ళు ఒక ప్రక్కకు వెళ్ళిపోయారు. ఆ విధంగా వచ్చాయి భూమి మీద భాషలు. ఒకప్పుడు ఒకే భాష ఒకే పలుకు ఉంది భూమి మీద. ఎన్ని భాషలు ఎలా వచ్చాయంటే దేవుని ఆలోచనలకు భిన్నంగా బ్రతుకుతుంటే దేవుడే భాషలను ఏం చేశాడు, తారుమారు చేశాడు. బాబెలు అంటే అర్థం తారుమారు. భాషలను తారుమారు చేయటం వల్ల ఇప్పుడు చూడండి, ఒక్కొక్క భాష మాట్లాడేవాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఇంతకుముందు మనం 2 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రంగా ఉన్నాం, ఇది తెలుగు రాష్ట్రం. తెలుగు భాష మాట్లాడే వాళ్ళ ప్రాంతం ఇది. ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళకు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రాష్ట్రంగా విభాగించబడింది. చూసారా, భాషలు ఏమైపోయాయి, తారుమారైపోయాయి.
ఒకే భాష ఉంది ఇంతకుముందు, ఇప్పుడు భాషలు ఎన్ని వచ్చాయండి, వేల సంఖ్యలోకి వెళ్ళిపోయింది భాష. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే భూమి మీదకు వెళ్ళిన నా పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ ఒకే చోట ఉండకుండా భూమి అన్నంతటా చెదిరిపోవాలి, భూమి మీద విస్తరించాలి, యావత్తు భూమి మీద కాపురం ఉంటూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు దేవుడు. మనం ఆరోగ్యంగా ఉండటం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అన్నది దేవుని ఆజ్ఞ. ఈరోజు కూడా చాలామంది మరి దేవుని ఆజ్ఞకు భిన్నంగా ఒకే చోట ఉండాలనుకుంటున్నారు. దుబాయ్లో నుండి 160 అంతస్తుల భవనం అట, బుర్జ్ ఖలీఫా. ఎంత బిల్డింగ్ అది, ఎంత ఎత్తు ఉంది? చాలా ఎత్తు. అంతస్తులన్నీ 160 అంతస్తులకు చిల్లర. మరి ఎలా చూడాలి దాన్ని? ఒక 10-15 అంతస్తుల భవనాన్ని చూడటానికే కళ్ళు చెదిరిపోతుంటాయండి. దాని దగ్గర నిలబడితే మనం అలా చూస్తే ఎలా మీద పడుతున్నట్టుగా ఉంటుంది. 165 అంతస్తుల భవనం అంటే దాన్ని ఎలా చూడాలి? మనం వెళ్ళకెల పడుకొని చూడాలి. పైన ఉన్న భాగం వరకు మనం చూడాలంటే వెళ్ళకెల పడుకుంటే తప్ప 160 అంతస్తుల భవనాన్ని మనం చూడలేం. దాని దగ్గరే, దాని ప్రక్కనే రోడ్లు నడిచిపోతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది మీద పడిపోతుంటుందేమో, మీద పడుద్దేమో అని చెప్పి భయం అండి, ఆందోళనతో ఉంటారు. దానికి కట్టేటప్పుడు అండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారట. ఎంతమంది కోల్పోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారనేది ముఖ్యం కాదు, దాన్ని కట్టేవాడికి పేరు రావాలి, పేరు కోసమట. ఇప్పుడు ఈ గోపురం ఎందుకు కట్టాలనుకున్నారు వీళ్ళు? పేరు సంపాదించుకుందాం రండి. మరి బుర్జ్ ఖలీఫా అనే భవనాన్ని వాడు దుబాయ్లో ఎందుకు కట్టాడండి? పేరు కోసం అండి, పేరు కోసం. ఎంతమంది చనిపోతే మాకేంటి, మాకు పేరు రావాలి. ఈ గొప్ప కట్టడానికి కట్టామనే పేరు రావాలి, మా దేశానికి పేరు రావాలి. మా పేరు ఎక్కడ ఉండాలి? గిన్నిస్ బుక్లో ఉండాలి, జీవగ్రంథంలో లేకపోయినా పర్వాలేదు. చూసారా, సాహసాలు చేస్తున్నారండి. దేవుడు మన ఆరోగ్యం కోసం ఇచ్చిన మొదటి శాసనం ఇది, భూమి అందంతట మీరు విస్తరించండి, భూమిని మీరు నిండించండి. చూసారా, ఆ శాసనాన్ని మనం పాటించగలిగితే, ఆ ఆజ్ఞను మనం పాటించగలిగితే ఆరోగ్యంగా ఉంటామండి. మరో ఆజ్ఞ దేవుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏమండి? ఆరోగ్యంగా తన పిల్లలు ఉండటం కోసం దేవుడిచ్చిన మరో ఆజ్ఞ, మరో శాసనం ఏంటంటే ఆదికాండము 2:15 చూడండి. ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను ఏం చేయాలట? సేద్యపరచాలి. ఆజ్ఞ, మనిషికి ఆజ్ఞ ఇచ్చాడండి. ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏంటి? ఏదేను వనమును నువ్వేం చేయాలి? సేద్యపరచాలి, దానిని కాయాలి అని దానిలో పెట్టాడట. చూసారా, ఆదామును కలుగజేసిన తర్వాత ఆదాము హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి అని అనుకోలేదండి దేవుడు. ఏదో ఎంజాయ్ చేసుకుంటూ సుఖంగా ఉండాలి, ఏ పని చేయకుండా ఉండాలని దేవుడు అనుకోలేదు. ఆదామును చేసిన తర్వాత భూమి మీదకు తీసుకొచ్చి ఆదాముకు పనినిచ్చాడు దేవుడు. ఏం పని అది? ఏమండి? ఏదేను మనం ఏం చేయాలి? సేద్యపరచాలి, దాన్ని అంతటిని కూడా కాయాలి, దాని చుట్టూ తిరుగుతూ చక్కగా దాన్ని కాయాలి. ఎందుకు ఈ పనినిచ్చాడు? ఎందుకు ఈ ఆజ్ఞను దేవుడు ఆదాముకి ఇచ్చాడని మనం ఆలోచిస్తే దీని వెనక దేవునికి ఒక ఆలోచన ఉంది. నా కుమారుడు ఇలా తిరుగుతూ పనిచేస్తున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్నాడండి.